దునియా మీద దుమ్ము లేపే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా ముచ్చట్లు హీట్ లేపుతున్నా హాట్ పాలిటిక్స్ స్పైసీ సినిమా గోసిప్స్ ఇట్లా అన్నింటినీ కవర్ చేసుకుంటా మైక్ టీవీ ముచ్చట్లు కానీ అన్నింటికంటే పాకాల పెద్ద ముచ్చట్లు ఏందో చూద్దాం లోక్సభల అమిత్ షా కాపీ కొట్టిండు కేటీఆర్ ను స్పీచ్లు కూడా నక్కలేనా అని తప్పు పడుతుండ్రు షాతీరును పార్లమెంట్ బీజేపీని లేపి బీఆర్ఎస్ మీద ఫైర్ అయిన బండి నిధులు ఇయ్యాలని అడగక ఇదేందంటుండ్రు కరీంనగర్ పబ్లిక్ ఉండి హైదరాబాద్ లో మల్లా మోపైరుగా చెడ్డీ గ్యాంగ్ ఫైలంగ్ ఉండకుంటే పైసలు బంగారం చేస్తారు ప్యాకింగు వారాహి యాత్రకు రావాలని చెత్త వ్యాన్ల డ్రైవర్ ప్రచారం ఉన్న కాడు ఉండక కొలువు పోయే కాడుకొచ్చింది గాచారం తెలంగాణ సర్కారు పెట్టిన రైతు బంధు రైతు బీమా మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి ఆస్ వంటి పథకాలను మక్కికి మక్కి కాపీ కొట్టి అలా ఏలువడిలో ఉన్న రాష్ట్రాల్లో కూడా పెట్టిండ్రు కదా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ సర్కారు పథకాలే కాదు బీఆర్ఎస్ లీడర్ల స్పీచ్ల స్టైల్ ను కూడా నక్కలు కొట్టినట్టే అనిపిస్తుంది కదా ఎట్లనో చూడుండ్రీ తెలంగాణలో జరిగిన నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాల కాంగ్రెస్ పెట్టిపెట్టి మంత్రి కేటీఆర్ సారు తేలుగుట్టిన దొంగ లెక్క సప్పుడు చేయకపోవడే కాంగ్రెస్ వాళ్ళు అయింది ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ కాదు కౌంటర్ వేయలేక కాంగ్రెస్ వాళ్ళు సభలకెళ్ళి వెళ్ళి వాకౌట్ పేరుతో బయటకు వచ్చిరంటే చూడరిగా అయితే తెలంగాణ కాంగ్రెస్ లీడర్ అని ఎడ్డించుకుంటా వాళ్ళంతా ఒకటి పోవాలన్నా రెంటికి పోవాలన్నా ఢిల్లీకి పర్మిషన్ రావాల్సిందని ఒక్కోటి చదువుతుంటే వెనక పంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులంతా రామన్నకు కోర అందుకున్నారు తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని బలవంత పెళ్లి చేసిన పాపాత్మలు ఎవరు అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆనాడు మూడు వందల డెబ్బై మంది పిల్లలను కాల్చి చంపిందేవారు అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పదకొండు మంది పార్లమెంట్ సభ్యులను ప్రజలు గెలిపించిన వాళ్ళ ఆశయాన్ని తుంగలో దొక్కి వాళ్ళని లో కలుపుకున్నది వాస్తవం కాదా అధ్యక్ష ఆపలేదు కాంగ్రెస్ వాళ్ళంతా ఏం పని చేయాలన్నా ఏడిపోతారు ఢిల్లీకి పోతారు వాళ్ళకు బాత్రూమ్ పోవాలన్నా పర్మిషన్ ఎడికి వెళ్ళి వస్తుంది ఢిల్లీకి వెళ్ళి వస్తుంది వాళ్ళు రోడ్డు మీద లొల్లి పెట్టుకున్న ఏడికి పోతుంది ఢిల్లీకి పోతుంది ఇట్లా ఒక్కోటి చెప్తుంటే ఎన్నుకున్న బీఆర్ఎస్ లీడర్లంతా ఢిల్లీ ఢిల్లీ అని కోరస అందుకున్నారు కదా సేమ్ నిన్న పార్లమెంట్లో అమిత్ షా సార్ కూడా ఇదే స్టైల్ నక్కలు కొట్టిందని బీఆర్ఎస్ వాళ్ళు ఎడ్డిస్తున్నారు మరి తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ మస్తు ర్యాగింగ్ చేసిండు సార్ కాంగ్రెస్ మీరు తో సభల వాళ్ళని అట్లే చేయరు రని ఆయనకు వచ్చిన హిందీలో వీడియో ఉంటాడు సేమ్ కదే తీరులో అమిత్ షా సార్ కూడా కాంగ్రెస్ ఒక్కో స్కామ్ చదువుతుంటే ఎంకపోంటున్న బీజేపీ అందుకున్నారు ఇట్లా టూ జీ స్పెక్టం సత్యం కియా वोट के बदले नोट का घोटाला किसने किया यूपीए అమిత్ షా సార్ కూడా కాంగ్రెస్ వాళ్ళను సేమ్ కేటీఆర్ సార్ తీరే ఎడిచ్చే వరకు పథకాలు నకలు కొట్టిరు మా స్పీచ్లు కూడా నకలు కొట్టుడు ఎనాన్ సురుకల్ అంటిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు అందిట్లో కూడా బీఆర్ఎస్ నే ఫాలో అవుతురు కదా బీజేపీ వాళ్ళు బండి సంజయ్ అన్న పార్లమెంట్ లో షెలరేగిపోయిండు కదా ఇక సంజయ్ అన్న మాటలు ఇన్నోళ్ళకైతే పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడుతుండ లేకుంటే కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రజా సంగ్రామ యాత్ర మీటింగ్లో మాట్లాడుతున్నా అని అనిపించిందట చాలా మందికి అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడమంటే ఆడికి పోయి బీఆర్ఎస్ మీద నిప్పులు కాకిండు కదా తెలంగాణ ఇచ్చింది మా బీజేపీ కేసీఆర్ అంటే కాసిం చంద్రశేఖర్ రజ్వే అని గట్టిగానే మాట్లాడిండు మోడీ పాలన గురించి మాట్లాడమంటే పార్లమెంట్ పోయి బీఆర్ఎస్ సర్కార్ మీద ఎత్తి పది దోషి దుబ్బ పోసిండు అసలు ఇరవై నాలుగు గంటల కరెంటు ఏడుస్తురో చూపెట్టాలని పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలకు సవాల్ చేసిండు ఈసారి తెలంగాణ పబ్లిక్ అంతా బీజేపీ నే గెలిపియ్యాలే బిఆర్ఎస్ ను ఉడగొట్టాలని పార్లమెంట్ వెళ్ళి పబ్లిక్ ను రిక్వెస్ట్ చేసిండు ధనాలు తక్కువ ధనుసులు ఎక్కువ అన్నట్టు తమరి పనితనం చక్కగా కదా ప్రెసిడెంట్ పోస్టు ఉడవీకిర్రు తల్లికి అన్నం పెట్టను అంటే సినిమా బంగారు గాదులు చేస్తా అన్నట్టు తమరి ఉన్న పార్టీని మునిగిపోకుండా కాపాడు కాదు నిన్నే ముంచు మీ పార్టీలు మీ పార్టీలో నీకే దిక్కు లేకుండా ఏసిరని గట్టిగానే గరమైతున్నారు కార్యకర్తలు తెలంగాణ బీజేపీలో ఒంటరిని ఏసిర్రు బండిని చెడ్డుకు పంపిర్రు అయినా కూడా ఇంకా మీ పార్టీలను అధికారంలోకి తెస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్నదంటే గ్రేట్ సంజయ్ అన్న ఎంత టోలైనా అలా రాష్ట్రానికి ఏదో ఒకటి దేవాలంతా అన్లాడుతుంటారు అధికారంలో ఉన్న మీ కేంద్ర పోలకెళ్ళి తమరు కొట్లాడి తెలంగాణకు తెచ్చింది ఏందో జర చెప్పరా అనుకుంటా గట్టిగానే సురుకులు అంటిస్తున్నారు బండన స్పీచ్ ఉన్న మామూలు పబ్లిక్ నువ్వు సికింద్రాబాద్ వెళ్ళి కరీంనగర్ కు పోయే ఎంత తిప్పలైతున్నది ఫ్లైఓవర్ కట్టుకుంటాము జాగేమని తెలంగాణ సర్కార్ కేంద్రపోల చుట్టూ తిరిగితే అసలుకే గా అంత లేరు జర్రా మాకు జాగిచ్చి పర్మిషన్ ఇప్పి మరి ఎనడన్నా నూరు ధరించి అడిగినవాను అని కొందరు పాత ముచ్చట్లు తీసి లాజిక్లు అడుగుతున్నారు ఉప్పల్ ఫ్లైఓవర్ కేంద్రం సురు చేసి ఎన్నొందులా దాన్ని ఎప్పుడు కట్టిస్తారని అని పార్లమెంట్ లో ఒక్క ప్రశ్న నేసినవా అసలు నువ్వు ఎంపీ అయినా ఎవరైనా కరీంనగర్కి ఏం చేసినావు ఒక్కటంటే ఒక్క పననే చెప్పరా అని మస్తు గరమవుతున్నారట కరీంనగర్ పబ్లిక్ ఎంతసేపు బీఆర్ఎస్ ని చూడు తప్ప తెలంగాణ సో ఎనడన ఉన్నదా అన్న మీకు కేసీఆర్ ను దించుతామన్నాడు కాదు తెలంగాణకు ఏం తెస్తామో చెప్పాలి కదనే ఎంతసేపు ఢిల్లీ కూడి గమ్ చేసుడు తప్ప గెలిపించిన జనాలకు ఏం చేసేటిది లేదా అని సంజయ్ అన్న అని నిలదీస్తున్నారట కరీంనగర్ దిక్కున్న జనము ఇప్పుడు పార్లమెంట్లో ఫ్లైయింగ్ కేసు ముచ్చట్నే నడుస్తుంది కదా కేంద్ర మంత్రి ఇరానీ మేడం నాకే ఫ్లయింగ్ కిస్ ఇచ్చిండు రాహుల్ గాంధీ అని రచ్చ లేపింది స్పీకర్కు కంప్లైంట్ పెట్టింది రాహుల్ సార్కు ఆడోళ్ళ మీద రెస్పెక్టే లేదని మణిపూర్ ఎవ్వారాన్ని విజయవంతంగా సైట్ ట్రాక్ చేసేసిండన్న పేరు సంపాదించింది ఫ్లయింగ్ కిస్ మీద అంత అవుతుంది కదా ఇప్పుడు ఈ వీడియో చూసినాక మంత్రి కేటీఆర్ సార్ మీద కూడా ఇరానీ మేడం ఇప్పుడు గట్లనే గరం అవుతుందా ఏంది అని భుగులైతాంది నిన్న నిజామాబాద్ కు పోయిండు కదా మంత్రి కేటీఆర్ సారు ఒక ఆడ కొత్త గట్టిన బడిని చాలేసి బయటకు వెళ్ళిపోతుంటే క్లాస్ రూమ్ లో కిట్కి వెళ్ళి కేటీఆర్ సార్ కేటీఆర్ సార్ అని మస్తుగా విలిచిరు పిలగాన్లంతా అరే వస్తున్నా వస్తున్నా అనుకుంట రామన్న పోయిండు ఏం చదువుతలేరేది మీరు అంత టీచర్ లేదా అంటే నవ్విరు అందరు ఇదేం క్లాస్ అని అడిగితే ఐదో క్లాస్ అని చెప్పారు ఏగా పొరగాలంతా ఎగిరి గంతేసినంత సంబరపడ్డరు కేటీఆర్ సార్ పోతుట పోతుట అందరికి ఇట్లా ఫ్లైయింగ్ కిసులు ఇచ్చిండు ఒకటేనా మీరు సౌత్ లేదు ఎందుకు టీచర్ లేరా నేను కూడా మీకు రాదు పొలగాలను కూడా దాన్ని క్యాచ్ చేసినట్టు పట్టుకున్నారు నిన్న వాళ్ళంతా మరి కడుపు నిండి అన్నం తినారో లేదో ఇదే దలుచుకొని కడుపు నిప్పుకున్నారో ఏందో తెలియదు కానీ పిలగాలను అయితే కుజ్ చేసింది రామన్న రామన్న కూడా గంతే సంబ్రం తోటి ఆడికి వెళ్ళి వెళ్ళిపోయిండు అయితే రామన్న ఫ్లయింగ్ కిస్ ఇస్తు చూసి రాహుల్ గాంధీ సార్ కూడా గిదే నకలు కొట్టినట్టున్నాడు ఆయన తది రివర్స్ అయినట్టున్నది అన్ని జాగాలు ఇట్లా ఫ్లైయింగ్ కిస్సులు పనిచేయు అని కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోని చూసిన నెడిజన్లు గంతే కదా మరి పొలగాళ్ళకు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తే ఫ్లవర్లు పడతాయి అదే ఆడలకిస్తే చెప్పుల మీద పడతాయి ఏమంటారు సో ఫ్లయింగ్ కిస్సెస్ ఆర్ ఇంజుస్ టు యువర్ బాడీ అండర్స్టాండ్ నిన్న మొన్న రీ రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటది యాదుకుందా టెర్రరిస్టులు అప్పుడప్పుడు బాంబులు పెడుతుంటారు మేమున్నాము అని చెప్పేది అందుకు ఈ షెడ్డీ గ్యాంగ్లు కూడా గట్లనే ఉన్నారు కొన్నొద్దులైంది వీళ్ళు గానరాక అనుకున్నే ఆలస్యం మిమ్మల్ని మేము మేమెడకి పోతాం అనుకుంటా ఇగో ఇట్లా ఎంట్రీ ఇయ్యే ఇస్తారు అదిగో ఆచి తోచి అడుగులేస్తూ బడ్డీ గాలలా కలిసి వస్తున్న చెడ్డీ గ్యాంగ్ ఇదే ముందుగానే బంద వస్తుగా రెక్కి నిర్వహించారో ఏమో కానీ ఎవరూ లేరని పక్కా నిర్ధారించుకున్నాక అపార్ట్మెంట్లోకి ఒకరి వెనక ఒకరు గోడ దూకి ప్రవేశించారు ఫ్లాట్లలో ఉన్న కుటుంబాలు ఫ్రెష్గా గడ్డ పెరుగు తిని బెడ్డు మీద సుష్టుగా తిని పడుకున్నారని గమనించి సెకండ్ల గ్యాప్లోనే పనితనం చూయించి తమ అనుభవంతో గడించిన నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాలని తహతహలాడారు ఏ ఇంట్లోనో నెలల పిల్లాడు కెవ్వు లేక ఏ ఆడలేడికో పీడకలొచ్చి కేకేసిందో గానీ ఏదో అలికిడై ఎవరో కదిలినట్టు అనిపించడంతో బతికుంటే బచ్చల కూర పప్పేసుకొని తినొచ్చు అంతేగాని వీళ్లకు దొరికితే పచ్చడి పచ్చడి చేసి పోలీసు మామూలు కప్పచెప్తారని భయమై మళ్ళీ వచ్చిన దారిలోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు సీసీటీవీలో తమ సుందర ముఖార విందాలు కనిపించకూడదని తమ గ్యాంగ్ ఆచార వ్యవహారాల ప్రకారం చెడ్డిని ధరించి రావడమే కాకుండా కట్టుబాట్లు తప్పకుండా కలర్ కలర్ తువ్వాళ్ళు దుప్పట్లు కప్పుకొని నక్కి నక్కి తిరగడంతో గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయింది సీసీ కెమెరాలో రికార్డైన ఈ చెడ్డీ గ్యాంగ్ వీడియోలు మడత కుర్చీ తాత మాటల కంటే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి నోవోటల్ హోటల్ దగ్గరున్న వసంత విల్లాస్లో జరిగిన ఈ చెడ్డీ గ్యాంగ్ చోరీ ప్రయత్నంతో హైదరాబాద్ వాసులు అవాక్ అవుతున్నారు అంత రిచ్ ఏరియాలో అంత సెక్యూరిటీ ఉండగానే ఇంతకు తెగించారంటే దరిద్రులు మామూలు ఏరియాల మీద మనసు పడితే మాసం బంగారం కూడా మిగలదు కదా అని మనోవేదనకు గురవుతున్నారు అయినా ఎండాకాలం వానాకాలం చలికాలం అని అన్నిటికీ ఓ సీజన్ ఏడిచింది కానీ ఈ చెడ్డీ గ్యాంగ్లకు మాత్రం ఏడాది అంతా సీజన్లానే ఉంది అందుకే జాగ్రత్త నోటి మాట పొట్టకు షేట్ అని ఉత్తగానే అన్నరా నోరు చేసి ఆగాత్యం కడుపు భరించలేదు అంతే కదా మరి నోట్లకెళ్ళి వచ్చిన మాటతోనే మనకింత మర్యాద దొరుకుతుంది ఇంత తిండి దొరుకుతుంది అదే నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే పొట్ట మీద కొట్టుకున్నట్టు అవుతుంది అగో విశాఖపట్నంలో చెత్త ఆటో నడుపుకునే డ్రైవర్ కథ గదే అయింది ఇక్కడ నడుపుతున్న డ్రైవర్ చెత్త పని చేసుకోక ఏమని మొత్తుకుంటున్నాడో ఈ నోర్రి రేపు అనగా పదవ తారీఖు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జగదంబ జంక్షన్ వద్ద వరాయి విజయ యాత్ర సభకు వస్తున్నారు మన ముప్పై ఏడు వాళ్ళు కుర ప్రజలందరూ ఏ కార్యక్రమాలు వస్తారని మరి కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ యాత్రను విజయవంతం చేయండి పవన్ కళ్యాణ్ సార్ సభకు రారీ మన ముప్పై ఏడు వార్డులందరూ పవన్ కళ్యాణ్ సభకు వచ్చి విజయవంతం చేయాలే జగదాంబాద్ జంక్షన్కు రావాలి అనుకుంటా మైకులో మొత్తుకుంటున్నాడు ఇక ఈ వీడియో మున్సిపాలిటీ పెద్ద ఆఫీసర్లు చూసి బాబు నువ్వు అట్లా మొత్తుకునే పనే అని ఆయనతో వెళ్ళి పీకేసిరట ఈ డ్రైవర్ అవుట్ సోర్సింగ్ కోల్వట వార్నింగ్ ఇవ్వకుండా కొలువలకెళ్ళి తీసేసి రట ఆఫీసర్లు ఆ ప్రసారం ఏదో డ్యూటీ అయిపోయినాక చేసుకుంటే ఇవ్వలేమందరు నిన్ను గవర్నమెంట్ ఇచ్చిన చెత్త వ్యాన్లు వచ్చి ప్రతిపక్ష పార్టీ మీటింగ్ కు రమ్మంటే అధికార పార్టీలకు గాలదా చెప్పు వట్టిగా తినేకుంట్ల మనం వస్తే చూసుకుంటే తప్ప ఏమన్నా ఫాయిదా ఉన్నదా ఆఫీసర్లు కూడా వార్నింగ్ ఇచ్చి పెట్టవలసింది ఇట్లా చేయకపోయేది ఉండే అన్న మాటలు కూడా నేను వరుతూనే ఒదిక్కు కొన్ని దినాల సంధి ఏపీ పాలిటిక్స్ లో ఏం నడుస్తుంది అని ఎప్పుడు అడిగినా గాని ఏముంది పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు పవర్ స్టార్ సినిమాల సీన్ల పంచాదులు జనసేనాని మీద జగన్ పార్టీ లీడర్ల సురుకులు ఇగో గివే ఇన్నో అవన్నీ ఇని ఇని ఇక యాస్టకు వచ్చి ఇవాళ ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ నాలుగు మాటలు గట్టిగానే మాట్లాడింది మరింతకు ఆమె ఏమన్నదనంటే పవన్ కళ్యాణ్ పల్లెత్తు మాట అంటేనే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆవేశంతో సోషల్ మీడియాలో ఆగం చేస్తారు అసొంటి దాని ఇంటోళ్ళు ఊకినివ్వకుంటా రెచ్చిపోయి మాటలు అంటుండే వరకల్లా రేణు దేశాయ్ కూడా పవన్ గురించి ఆయన మీద దోషుల మన్నెత్తి పోసేటోళ్ల గురించి మాట్లాడుకొచ్చింది వచ్చింది మాకు మాకు ఎన్నున్నా గాని రాజకీయంగా మాత్రం పవన్ కు నేను మద్దతు ఇస్తున్నా నా ముచ్చట్ల పవన్ తీరి తప్పే కావచ్చు కానీ సమాజానికి మంచి చేయాలనుకుంటున్నాడు అందుకే కుటుంబాన్ని పక్కన పెట్టిండు అట్లనే పవన్ పైసల మంచి కూడా కాదు దయచేసి ఆయన మూడు పెళ్లిల మీద చర్చలు బంద్ పెట్టు పవన్ పెళ్లిళ్ళు భార్యలు పిల్లల మీద ఓ సినిమా వెబ్ సిరీస్ తీస్తున్నట్టు కొందరు అన్నారు అసొంటి ఆలోచనలు ఉంటే జర నా పిల్లలనే కాదు ఎవ్వరి పిల్లలను ఆడలను మీ రాజకీయాలలో గుంజకూరి ఓ తల్లిగా అడుగుతున్న ఈ మాట అని చెప్పుకొచ్చింది ఒక తల్లిగా నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈవెన్ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ సపోర్టర్స్ ప్లీజ్ డోంట్ డ్రాగ్ నాట్ జస్ట్ మై కిడ్స్ ఎనీ కిడ్స్ ఆఫ్ ఎనీ పాలిటిషియన్ ఆర్ ఎనీ యాక్టర్ పిల్లల్ని ఫ్యామిలీ మెంబర్స్ ని ఆడవాళ్ళని దీని మీద లాగొద్దు మీకు ఏదైనా మీ పర్సనల్ ఎజెండాస్ ఉంటే చేయండి ఇగో ఇట్లా ఓ దిక్కు పీకే వైఖరి మీద ఆమె ఏమనుకుంటుందని చెప్పుకుంటేనే ఇంకో దిక్కు వైసీపీ లీడర్లకు వార్నింగ్లు ఇచ్చినంత పని చేసింది అయినా ఈ మన్నది గరమై గట్టిగా చెప్పింది సరే గానీ అసలు పవన్ ఉన్న పాటలు కూడా మరీ రాష్ట్రం లేని రందు లేనట్టు పబ్లిక్ ఏం తిప్పలేనట్టు పవన్ మూడు పెళ్లిలతోనే అశేష ఆంధ్ర ప్రజానికానికి ఆపుతొచ్చి పడ్డట్టు ఆయన సినిమాలతోనే సీమ ఆగమాగం అవుతున్నట్టు ఎందుకు చేస్తుంటారు అరే రాజకీయాలనక విధానాల మీద సిద్ధాంతాల మీద అనుకోవాలి కానీ ఆడోళ్ళని పిల్లల్ని బయటేసడైతే బరాబర్ కరెక్ట్ కాదనుకుంటా రేణుదేశాయ్ కామెంట్ లెక సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు సిల్వర్ స్క్రీన్ గబ్బర్ సింగ్ సీరియస్ ఫ్యాన్స్ ఇవే మైక్ టీవీ ముచ్చట్లు మస్తున్నాయి కదా మరి మనం ముచ్చట్లు మీకు ఎట్లా అనిపించినాయి ఇంకా ఏ తిరుగుంటే సూపర్ అనిపిస్తాయి అనేది కింద కామెంట్లలో చెప్పుండ్రి ఇక ఉంటాం అలా